జూలై 8న ఇడుపులపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు ప్లీనరీ ఏర్పాట్ల కోసం పార్టీ నేతలు పరిశీలన జరిపారు. సుమారు 10,000 మంది పార్టీ డెలిగేట్స్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని నేతలు చెప్పారు. 8వ తారీఖు ఇడుపులపాయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరగనుంది. ఇది రెండో ప్లీనరీ. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలసిల్ రఘురామ్, అదేవిధంగా ఎమ్మెల్యేలు, జిల్లా కన్వీనర్ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. మనం మన దగ్గర జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్లీనరీ ఎలా జరగబోతుంది అనేది చెప్పండి. ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? జూలై 8న రెండో ప్లీనరీ సమావేశాలు జరుపుతున్నాం. గత జరిగిన ప్లీనరీ సమావేశం కన్నా ఈసారి ఒక్కరోజు ప్లీనరీ సమావేశం జరుపుతున్నాం. ఈసారి ప్లీనరీకి డెలిగేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 10,000 మంది డెలిగేట్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మున్సిపాలిటీస్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి, కాబట్టి ఏ విధంగా కేడర్ ని సమాయత్తం చేయబోతున్నారు? ఈ రెండో ప్లీనరీ సమావేశం కూడా ఎంతో కీలకమైనదిగా, ముఖ్యంగా ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాల పరిస్థితి చూస్తే ఇక పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తప్పకుండా ఎంతో మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లీనరీ సమావేశాల్లో మనతో కలిసి లేకుండా పోవడమే నిజంగా బాధాకరము. ఈ రెండవ ప్లీనరీలో అన్ని అంశాలపై బాగా క్షుణ్ణంగా పరిశీలించి చర్చించి తగు నిర్ణయాలు అన్ని కూడా తీర్మానాలు చేయడం జరుగుతుంది. ఈ ప్లీనరీలో కూడా ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోయేటటువంటి సలహాలతో ఇక్కడ ఈ ప్లీనరీలో కూడా మరి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలకు చేయబోయేటటువంటి మేలు గురించి తెలుసుకోవాలనేది కూడా చెప్పకనే, పిలవకనే ప్రజలు తండోపు తండోలుగా ఈ ప్లీనరీకి వచ్చే అవకాశం ఉంది. చెప్పండి, యువత ఈసారి ఎక్కువ పార్టీలో యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నటువంటిదిగా కనిపిస్తుంది. యువత ఏ విధంగా ఈ ప్లీనరీకి ఎక్కువగా రాబోతున్నారా, లేకపోతే యువత భాగస్వామ్యం ఏ విధంగా ఉండవు? యువతతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయి నిర్మాణం జరిగింది కదా, పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా ఇందులో భాగస్వామి అవుతాడు. కొన్ని వేల మంది ఈ ప్లీనరీలో పాల్గొంటారు. ఈరోజు ప్రజా సమస్యలపైన బాగా కూలంకుషంగా ఒక సమీక్ష జరుగుతుంది ప్లీనరీలో. ఆ సమీక్ష జరిగిన తర్వాత కొన్ని తీర్మానాలు ప్రవేశించబడతాయి. కులాల వారీగా ఉండొచ్చు, ప్రాంతాల వారీగా ఉండొచ్చు, ప్రజల జీవన స్థాయిని బట్టి బిలో పవర్టీ లైన్ అందరికీ కూడా ఉపయోగపడేలా కొన్ని తీర్మానాలు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ ప్రజారంజక పాలన ఇచ్చి తీరుతుందని చెప్పి మేమంతా కూడా సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాము.